హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్ టెక్ ఇన్ తెలుగు. యాక్చువల్గా ఈరోజు నుండి ఒక కొత్త టాపిక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈరోజు అంటే కాదు, ఎవ్రీ సండే ఒక కొత్త టాపిక్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే టెక్ న్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. టెక్ న్యూస్ అంటే కొన్ని టెక్ న్యూస్ అంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమైనా ఉంటే అవి మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి కొన్ని టెక్ న్యూస్ మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఆ టెక్ న్యూస్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి యాపిల్ ఎవ్రీ ఇయర్ ఈవెంట్ చేస్తుంది. ఈ ఇయర్ వచ్చేసి ఈవెంట్ వచ్చేసి ఈ సెప్టెంబర్ 5, 2020 ఈవెంట్ చేసుకుంది. ఆ ఈవెంట్లో కొన్ని డిసిషన్ తీసుకుంది. వాటిలో కొన్ని ఏంటంటే, యాక్చువల్గా మనకి యాపిల్ మొబైల్స్ ఉన్న వాళ్ళు దానిలో కోల్డ్ బండెల్ అంటే మ్యూజిక్ కోసం, ఆర్కేడ్ కోసం, టీవీ ప్లస్ కోసం సబ్స్క్రిప్షన్ అనేవి సపరేట్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీటన్నింటిని కలిపేసి, అంటే యాపిల్ మ్యూజిక్, యాపిల్ ఆర్కేడ్ అండ్ యాపిల్ టీవీ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కలిపేసి యాపిల్ వన్ అని చెప్పేసి ఒక టోటల్ అన్నీ కలిపి ఒక సబ్స్క్రిప్షన్ కింద తీసుకొస్తున్నారు. అది మేబీ రేపు సెప్టెంబర్ 15, 2020 యాపిల్ లాంచ్ ఈవెంట్ ఉంటుంది కదా, ఆ ఈవెంట్లో ఎనౌన్స్ చేయబోతున్నారు. తర్వాత వచ్చి ఈ ఈవెంట్లో వచ్చేసి యాపిల్ వాచ్ సిరీస్ 6 తీసుకురాబోతున్నారు. ఇంకొకటి యాపిల్ ఎయిర్ ప్యాడ్ 1 తీసుకురాబోతున్నారు. అయితే మేబీ యాక్చువల్గా యాపిల్ మొబైల్ iPhone 12 తెస్తారని చెప్పి అన్నారు. మరి అవి వాటి బదులు వస్తున్నట్టు ఉన్నాయి, అవి ఏంటనేది చూడాలి. అది యాపిల్ గురించి న్యూస్ వచ్చేది. ఆ తర్వాత సెకండ్ న్యూస్ వచ్చేసి Redmi 9i అనే మొబైల్ని Redmi వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అది కూడా సెప్టెంబర్ 15, 2020. దాని ప్రైస్ వచ్చేసి 7,999 ఉండిపోతుందని చెప్పేసి అంటున్నారు. అది యాక్చువల్గా ఆల్రెడీ రెడ్మీలో మనకి Redmi 9i రిలీజ్ అయింది ఆల్రెడీ. అంటే 9i రిలీజ్ చేయబోతు లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మనకి Redmi 9a అండ్ 9 అనేది ఆల్రెడీ రిలీజ్ చేసినారు. ఈ 9i అనేది 9a అండ్ 9 బిట్వీన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇక తర్వాత వచ్చేసి థర్డ్ న్యూస్ వచ్చేసి మోటరోలా లాంచ్ చేసింది ఏంటంటే Moto E7 Plus విత్ స్నాప్డ్రాగన్ 460 SoC అండ్ 5000 mAh బ్యాటరీతో ఒక మొబైల్ లాంచ్ చేసింది. ఈ మోటరోలా E7 Plus అనేది ఈ సిరీస్లో ఒక మొబైల్ కొత్తగా లాంచ్ చేశారు. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 448 MP కెమెరా వస్తుంది దీనిలో. ప్రైస్ అనేది ఇంకా మిస్టరీగానే ఉంది, అది ప్రైస్ అనేది ఇంకా డిక్లేర్ చేయలేదు, చేస్తారు. యాక్చువల్గా ఇది బ్రెజిల్లో రిలీజ్ అయింది, మనకు వస్తుంది ఇంకా. తర్వాత వచ్చేసి EO V20 SE కన్ఫామ్ టు లాంచ్ ఆన్ సెప్టెంబర్ 25. ఈవో వాళ్ళు కూడా ఒక EO V20 SE అని చెప్పేసి ఒక మొబైల్ లాంచ్ చేస్తున్నారు. ఇంకా తర్వాత విషయం వచ్చేసి మనకి యాక్చువల్గా ఆండ్రాయిడ్ మొబైల్లో మనకి గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. యాక్చువల్గా మనం గూగుల్ ప్లే స్టోర్ నుండి మనకు కావాల్సిన యాప్స్ అనేది మొబైల్ డేటా కన్జ్యూమ్ చేసి మొబైల్ డేటా కానీ వైఫై త్రూ కానీ మనం మొబైల్లో యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. అయితే వీళ్ళు కొత్తగా ఒకటి తీసుకొస్తున్నారు ఏంటంటే, యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, మన ఫ్రెండ్స్ దగ్గర కానీ మన దగ్గర ఉన్న డివైస్ ఎవరి దగ్గర అయినా కానీ ఇంకొక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, ఆల్రెడీ వాళ్ళ దగ్గర మంచి ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంది, యాక్చువల్లీ మనం కూడా అదే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మొబైల్ డేటా కన్జ్యూమ్ చేసి లేకపోతే వైఫై డేటా కన్జ్యూమ్ చేసి కాకుండా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న డేటా యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని వితౌట్ ఎనీ లేకుండా జస్ట్ మొబైల్ టు మొబైల్, డివైస్ టు డివైస్ అంటే ఫోన్ టు ఫోన్ షేరింగ్ అనేది తీసుకొస్తున్నారు. దాన్నే యాప్ షేరింగ్ అని చెప్పేసి పేరు పెట్టినారు దానికి. ఇది దీని ద్వారా ఏంటంటే ఎనీ డేటా కన్జ్యూమ్ లేకుండా ఒక ఫోన్ నుండి ఇంకో ఫోన్కి మనం ఏమంటారు దాన్ని షేర్ చేసుకోవచ్చు, యాప్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. అది కూడా గూగుల్ ప్లే నుండి మనకు వచ్చిన న్యూస్ అది. తర్వాత వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ గురించి. యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్ డేస్ అని చెప్పేసి, సేవింగ్ డేస్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. యాక్చువల్గా ఈసారి ఏం చేస్తారంటే మనకి సెప్టెంబర్ 8 నుండి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఈ సేవింగ్ డేస్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ బిగ్ సేవింగ్ డేస్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటే దాన్ని చూజ్ చేసుకుని
ఫస్ట్గా మనం 1 రూపీతో దాన్ని ప్రోడక్ట్ని ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్ అంటే మనం ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అది ఒక 1 రూపీతోనే ప్రీ బుకింగ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చారు. మనం ఆ 1 రూపీతో ప్రీ బుకింగ్ చేసుకొని తర్వాత మనం ఏదైతే ఉందో మనకి తర్వాత మనకు డెలివరీ అయినప్పుడు మనం ఆ మిగిలిన అమౌంట్ పే చేసి మనం తీసుకోవచ్చు అని చెప్పేసి, అంటే ఆ టైంలో బుకింగ్స్ అనేవి చెప్పేసి అలా ఇచ్చినారు వాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో బిగ్ సేవింగ్ డేస్లో తక్కువ అమౌంట్కి ప్రైసెస్ అని చెప్పేసి ప్రైస్ ట్యాక్స్ అనేది తక్కువ వస్తాయి కాబట్టి ఆ టైంలో మనం 1 రూపీతోనే, అంటే అప్పుడు ఆ టైంలో మన దగ్గర అమౌంట్ లేకపోతే 1 రూపీతోనే మనం ప్రీ బుకింగ్ చేసుకుని ఆ తర్వాత పే చేసి మనం ప్రీ బుకింగ్ చేసుకుని ఆటోమేటిక్గా మనకి ఆ ప్రొడక్ట్ అయినా అయిపోకుండా మనకి ఉంటాయి. అలా వాళ్ళు ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అదండి ఈరోజు నా టెక్ న్యూస్. ఈ టెక్ న్యూస్ అనేది నేను ఎవ్రీ సండే చేయాలనుకుంటున్నాను. కొంచెం నాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలా నా ఛానల్ని ఇలా గ్రోత్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. నా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. నా వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.